రైతుల ప్రభుత్వం అని చెప్పుకుని కేసీఆర్ రైతులు నష్టపోయే విధంగా సన్న రకం పంటను వేయమని చెప్పి వారు నష్టపోయే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీరలి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగమండలం జప్తిషునూరు గ్రామంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన షబ్బీరలి రైతుల తరపున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పిన మాట మేరకు నా సొంత పొలం కౌలు చేస్తున్న గణేష్ 6 ఎకరాల భూమిలో సన్న రకం బీపీడీ వేస్తే పంట మొత్తం పురుగులు పడి నష్టం జరిగిందని, ఎంతో కష్టపడి పంట వేసుకున్న తన చేతితోనే తగలపెట్టుకునే పరిస్థితి ముఖ్యమంత్రి తీసుకువచ్చారని షబ్బీరలి అన్నారు. మొక్కజొన్న వేసుకునే రైతులను మొక్కజొన్న వేసుకోవద్దని చెప్పడం ద్వారా తను 2 ఎకరాల పొలంలో పత్తి వేసుకున్న అలీయ కూడా నష్టపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి షబ్బీరలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు రామచంద్రగౌడ్, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, సన్నబియ్యం ఏమంటే వేసినాము, మాకు ఏం తెలియదు, ఆ మిషన్తో ఈ హార్వెస్టింగ్ చేస్తే ఇంకా నష్టం వస్తుంది, మేము కాలబెడతామంటే ఆగండాయా, ఒకసారి నేను ఆఫీసర్లను అడుగుతాను, మరి అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా నేను టెలిఫోన్ ద్వారా చెప్పినాను, ఇట్లా రైతులు కాలబెట్టుకుంటా అంటున్నారు, మరి మీ దగ్గర ఏమైనా మందులు గిందులు ఏమైనా ఉన్నాయా అంటే, వాళ్ళు కూడా మేము ఏం చేయలేము సార్, ఇప్పుడు ఏ పరిస్థితి కాదు, వర్షం అధికపడ్డది దాంతో సహా ఈ రోగాలు వచ్చినాయని, దాని తర్వాతనే నా పొలంలో నేను చూసుకుందామని నేను పోయినా. నా 12 సంవత్సరాల నుంచి 12 ఎకరాల మీద కౌలు వరి వేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వరిలో ఈ యాసంగిలో 1 ఎకరానికి 36 క్వింటల్స్ తీసుకొచ్చినాడు గణేష్ అని నా కౌల్దార్, 36 క్వింటల్ వచ్చినాయి. అంతా చాలామంది నజర్ కూడా అయింది, అవ్వా సార్కి ఇంత బాగా వెళ్ళింది, 36 క్వింటల్స్ వెళ్ళినాయి అని కూడా కొంతమంది అన్నారు. 36 క్వింటల్ పోయి ఇప్పుడు వచ్చి ఏమంటారంటే సార్, 6 ఎకరాలు సన్న వేసిన, 6 ఎకరాలు దొడ్డు వేసిన, దొడ్డుకు పర్వాలేదు 80% వస్తుంది, కానీ సన్న మాత్రం మొత్తం కథమైంది, కాలబెట్టేది ఉన్నది, మరి ఏం చేయాలా సార్, నేను 1 ఎకరానికి 30,000 పెట్టిన, 5 సార్లు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర 5 మందులు కొని స్ప్రే చేసిన, అయినా నాకు లాభం లేదు, మీకు ఇచ్చేది 15,000 రూపాయలు, అది ఏమన్నా చేయండి అంటే, నా 15,000 పోయినాయా గంగలో పోని, నాకెందుకు, నువ్వు నష్టపోయిన తర్వాత ఆ 1,500 నేను పట్టేదారిని కాబట్టి 12 ఎకరాలు ఈ పట్టేదారికు నాకు ఇవ్వకుండా నడుస్తుంది, కానీ నీకు పట్టుబడిది ఎట్లా కాబట్టి. ఇవాళ నేను కాంగ్రెస్ లీడర్ కాదు, ఇప్పుడు నేను వచ్చింది ఒక ఫార్మర్గా, ఒక రైతు బిడ్డగా, నేను ఒక పట్టేదారుగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చేసిన పొరపాటుకు ఇలా యావత్ తెలంగాణ రైతులు ఇబ్బంది పాలైనారు, నీ మూర్ఖత్వం, నీ అహంకారం, నీ ఒక జిద్దు ఇలా 3 కోట్ల రైతు బిడ్డలకు ఇంట్లో ఇలాను ఇబ్బంది పాలు చేసిన ఘనత కేసీఆర్ నిధి. ఇవాళ నేను అడుగుతున్నా, నీ దొడ్డు బియ్యం అయితే నీ ఇంట్లోకి వెళ్ళిచ్చేది ఉందా, పైసలు ఏమైంది నీకు? రామాయంపేట, గత 12 ఏళ్ల నుంచి సార్ దగ్గర కౌలు రైతుగా పనిచేస్తున్నా, జప్తి శివుని ఉండే. ఈసారి కేసీఆర్ చెప్పిండు సన్న రకం వడ్లు వేస్తే మేము కొంటాము, దొడ్డు రకాల్లో వేస్తే మేము కొనమని చెప్పిండు. సరే సార్ అట్లా చెప్పిండు కాదండి, సన్న రకాలు వేసినాము. సన్న రకాలు వేసిన నుంచి మొత్తం స్టార్టింగ్ నుంచి పచ్చ పురుగు, మొగి పురుగు, గులకాటు, అన్ని మందులు అగ్రికల్చర్ ఆఫీస్ పోవాలి, వాళ్ళు రాసిన కొద్ది మందులు స్ప్రే చేసుకుంటా వచ్చినాం సార్. 1 ఎకరాకు 30,000 ఖర్చు వచ్చింది, 6 ఎకరాలు వేసిన సార్, 6 ఎకరాలకు ఇదే పరిస్థితి. ఇలా ఏం దోచక మా రైతులందరం వచ్చి అంటి పెడతా ఉన్నాం, ఇలాంటి నా ఒక్కనికే కాదు సార్ పరిస్థితి, మొత్తం తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి సార్. ఈ కేసీఆర్ చెప్పిండని వేసినాం సార్, 160,000 రూపాయలు ఖర్చు అయినాయి, మిత్తికి తెచ్చినాం సార్, ఇప్పుడు మిత్తి కట్టాలన్నా అసలు కట్టాలన్నా ఏం లేదు సార్, ఇంట్లో ఏం వెళ్ళాయి సార్, పుల్లకి కంటి పెట్టినా సార్, ఇది వరదాకా మీరు చూసారు కదా సార్, మేము కొంచెం దొడ్డు ధాన్యం వేసినాం సార్, దానికి ఏం రోగం లేదు సార్, ఎంత బాగున్నది సార్ చూడండి సార్, అక్కడ ఎంత బాగున్నదా. గవర్నమెంట్ చెప్పింది BPT 2 రకం సార్, ఆ BPT 2 రకం కొత్తగా వచ్చింది అదే ఏమని చెప్పారు సార్, కదా సార్, మేము అప్పులు తెచ్చి పెట్టాం, రోడ్ మీద పడ్డాం సార్, 6 ఎకరాలు నాటేసినాం సార్, 6 ఎకరాలు నాటేస్తే మొత్తం ఇదే పరిస్థితి సార్, ఆత్మహత్యనే శరణ్యం సార్, మాకు దిక్కు లేదు సార్, ఇక ఎలాంటి దిక్కు లేదు, ఇలా కేసీఆర్ చెప్పిండనే ఉద్దేశంతో వేసినాం సార్, లేకపోతే వేయకపోతుండే, ఎప్పుడు కూడా ఇలా వేయలేదు సార్, 1 ఎకరం 1 ఎకరం వేస్తుంటాం సార్, సన్నది మొత్తం దొడ్డు వేస్తుంటాం, అటువంటిది మొత్తం
దొడ్డు తక్కువ వేసినాం సార్, నాది ఎక్కువ వేసినాం సార్. మరి ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు సార్, రైతులకు ఏది బండి వేయాలన్నా వాళ్ళకి స్వేచ్ఛ లేదు సార్. కేసీఆర్ చెప్పిందే వేదం సార్, ఆయన చెప్పినట్టే వేయాలంటే వేసినాం సార్, వేస్తే ఈ పరిస్థితి వచ్చింది సార్. మాకు